ఏదైతే దానిని అందించడమే విమ్స్ లక్ష్యం హై స్టూడెంట్స్ వెల్కమ్ టు విమ్స్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ఐ యామ్ మల్లిక కెమిస్ట్రీ ఫ్యాకల్టీ సో ఈ రోజు మనము పాలిసెట్ లాస్ట్ ఇయర్ పేపర్ అంటే 2022 కెమిస్ట్రీ పేపర్ ని డిస్కస్ చేసుకుందాం సో కొన్ని ఈజీ ట్రిక్స్ ద్వారా మీరు ఎలా ఆన్సర్ ని ఐడెంటిఫై చేయొచ్చు అనేది నేను ఇప్పుడు చెప్తాను సో ఆన్సర్ చూసి కూడా కొన్ని బిట్స్ మనం అనలైజ్ చేయొచ్చు సో అవి ఎలా చేయగలము ఏంటి అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం ఓకేనా సో ఇప్పుడు మనము 2022 పాలిసెట్ క్వశ్చన్ పేపర్ లో కెమిస్ట్రీ బిట్స్ యాక్చువల్ గా కెమిస్ట్రీ 30 బిట్స్ ఉంటాయి ఆ 30 బిట్స్ మనం ఈ రోజు డిస్కస్ చేసుకుందాం ఓకేనా సో ఫస్ట్ బిట్ చూడండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ కెమికల్ ప్రాసెస్ క్రింది వాటిలో రసాయన చర్య కానిది ఏది అని అడిగారు సో జనరల్ గా మనకి ఏంటి కెమికల్ ప్రాసెస్ అనేది కూడా ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అన్నమాట అంటే ఒకసారి రియాక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అయితే వాటిని కెమికల్ రియాక్షన్స్ అని చెప్తాం అండ్ కొన్ని రియాక్షన్స్ రివర్సిబుల్ కూడా ఉంటాయి బట్ ఇచ్చిన దాని ప్రకారం మనకి ఏది కెమికల్ రియాక్షన్ కాదని అడిగారు సో ఫస్ట్ చూడండి రస్టింగ్ ఆఫ్ ఐరన్ అంటే ఐరన్ ఇనుము తుక్కు పట్టడం అన్నమాట ఇనుము ఒకసారి తుక్కు పట్టిన తర్వాత మళ్ళీ మనం యాజ్ యూజువల్ గా మెటల్ ఎలా ఉందో అలా తీసుకురాలేం కదా ఓకేనా నెక్స్ట్ చేంజింగ్ ఆఫ్ వాటర్ ఇంటూ వేపర్ సో వాటర్ వేపర్ గా అయిన తర్వాత అంటే నీరు ఆవిరిగా మారుతుంది మనకు తెలిసిందే ఇదంతా కూడా దీన్నే ఇవాపరేషన్ అంటారు అంటే బాష్పీభవనం అంటారు సో వాటర్ వేపర్ గా అయిన తర్వాత మళ్ళీ మనం వాటర్ వేపర్ ని వాటర్ గా కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు ఎలా చేస్తారు బై కూలింగ్ అన్నమాట అంటే నీటి ఆవిరిని చల్లబరచడం ద్వారా మళ్ళీ మనం వాటర్ గా తీసుకుని వస్తాం సో ఇది మనకు ఒక కెమికల్ ప్రాసెస్ కాదు దీన్ని మనం నేచురల్ ప్రాసెస్ అని కూడా చెప్తాం అన్నమాట నెక్స్ట్ ఆప్షన్ మిక్సింగ్ మెటల్ యాసిడ్ అండ్ బేస్ అంటే ఆమ్లము మరియు క్షారముని కలుపుట సో ఆమ్లము క్షారము కలిపితే మనకి ఏమవుతుంది అంటే సాల్ట్స్ ఫామ్ అవుతాయి అన్నమాట దీన్ని న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని చెప్తాం ఓకేనా సో నెక్స్ట్ బేకింగ్ అ కేక్ సో కేక్ ని బేక్ చేయడం కూడా ఇది కూడా మనకేంటి కెమికల్ ప్రాసెస్ సో ఇందులో మనకి కెమికల్ ప్రాసెస్ కానిది ఏది అంటే ఇదన్నమాట చేంజింగ్ ఆఫ్ వాటర్ ఇంటూ వాటర్ వేపర్ సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ద ఫాలోయింగ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఈ క్రింది చర్య తుల్య రసాయనలో ఎక్స్ విలువ ఎంత అని అడిగారు సో మీరు ఆప్షన్ చూడగానే అసలు క్వశ్చన్ చూడగానే మనకు ఐడెంటిఫై చేసేసుకోవచ్చు ఎలా అంటే ఇచ్చిన రియాక్షన్ చూడండి YH2+O2 gives rise to XH2O అంటే ఈ రియాక్షన్ లో సో చూడండి YH2+O2 gives rise to XH2O అన్నారు ఓకేనా సో ఇక్కడ క్లియర్ గా మీకు ఆక్సిజన్స్ చూడగానే ఐడియా వచ్చేస్తుంది మనకి రియాక్టెంట్స్ లో 2 ఆక్సిజన్స్ ఉన్నాయి రైట్ సైడ్ తీసుకుంటే ప్రొడక్ట్స్ లో మనకి ఎక్స్ అని ఉంది సో అక్కడ ఈజీగా మనం ఇక్కడ 2 వస్తుంది సో 2H2O సో దట్ మనకి ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట ఓకేనా సో ఇక్కడ 2 ఉందంటే 2 2 సర్ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి ఎంత వస్తుంది 2H2 అంటే మీకు ఎన్ని మోల్స్ ఆఫ్ ఎక్స్ అని అడుగుతున్నారు సో 2H2O వస్తుంది ఒకవేళ H2 అడిగినా కూడా మీకు 2H2 వస్తుంది అన్నమాట సో ఆప్షన్ ఏమవుతుంది మనకి ఇప్పుడు 2 ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఇఫ్ Q ఇస్ ద హీట్ ఎనర్జీ డిటర్మైన్ ద నేచర్ ఆఫ్ ద రియాక్షన్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ క్రింద ఇవ్వబడిన రసాయన చర్యలో క్యూ అన్నది ఉష్ణ శక్తి అయినా ఆ చర్య యొక్క స్వభావం ఏమిటి అని అడిగారు సో అసలు క్యూ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూ అంటే ఏంటి ఉష్ణ శక్తి అంటే హీట్ ఎనర్జీ అన్నమాట మీరు సింపుల్ గా ఐడెంటిఫై చేయొచ్చు ఎప్పుడైనా కానీ క్యూ అనేది రియాక్షన్ కి లెఫ్ట్ సైడ్ ఉందనుకోండి సో రియాక్షన్ కి లెఫ్ట్ సైడ్ అంటే ఈ ఇటు పక్క ఎప్పుడైనా క్యూ ఇచ్చారు అనుకోండి అప్పుడు దాన్ని ఎండోథెర్మిక్ రియాక్షన్ అని చెప్తారు ఓకేనా ఒకవేళ క్యూ అనేది రైట్ సైడ్ ఉందనుకోండి మీనింగ్ ఏంటంటే ఎనర్జీ రిలీజ్ అయ్యింది అన్నమాట రైట్ సైడ్ ఉంటే ఎనర్జీ రిలీజ్ అయినట్టు ప్రొడక్ట్స్ లో ఉంటే అదే లెఫ్ట్ సైడ్ ఉంటే ఎనర్జీ గెయిన్ చేసుకున్నట్టు సో ఇక్కడ మనకి క్యూ అనేది లెఫ్ట్ ఉందా రైట్ ఉందా రైట్ సైడ్ ఉంది ప్రొడక్ట్స్ లో ఉంది సో ప్రొడక్ట్స్ లో ఉంది కాబట్టి ఎనర్జీ ఏమైనట్టు మనకి రిలీజ్ అయినట్టు ఎనర్జీ రిలీజ్ అయితే వాటిని ఏమంటారు అంటే
ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ అంటే ఉష్ణ మోచక చర్య అని చెప్తారన్నమాట. ఓకేనా? అదే ఎనర్జీ గెయిన్ చేసుకుంటే ఆ రియాక్షన్స్ ని ఎండోథర్మిక్ రియాక్షన్స్ అంటారు, అంటే ఉష్ణ గ్రాహక చర్య అని చెప్తారు. సో మనకి ఇచ్చిన రియాక్షన్ లో క్యూ అనేది రైట్ సైడ్ ఉంది కాబట్టి ఎనర్జీ రిలీజ్ అయ్యింది. ఎనర్జీ రిలీజ్ అయితే ఆ రియాక్షన్ ఏమంటారు అంటే ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ అని చెప్తారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. So next question, in the equation given below, 100 grams of calcium carbonate and 73 grams of HCl are used to prepare 18 grams of H2O. If 300 grams of CaCO3 and 146 grams of HCl are used, then how many grams of H2O is produced? అంటే పైన ఇవ్వబడిన రసాయనిక చర్యలో 100 గ్రాముల CaCO3 అంటే కాల్షియం కార్బోనేట్ మరియు 73 గ్రాముల HCl ని ఉపయోగించిన 18 గ్రాముల H2O ఏర్పడును. ఒకవేళ 300 గ్రాముల CaCO3 మరియు 146 గ్రాముల HCl ను ఉపయోగించిన 8 గ్రాముల H2O ఏర్పడును. ఇది మన క్వశ్చన్. సో ఫస్ట్ ఇచ్చిన రియాక్షన్ ని ఏం ఇచ్చారో చూద్దాం చూడండి. ఓకేనా? ఇచ్చిన రియాక్షన్ ఏం ఇచ్చారు? CaCO3 3 అది ఇక్కడ రాంగ్ వచ్చింది. ఇట్స్ CaCO3 ప్లస్ 2 HCl గివ్స్ రైస్ టు CaCl2 ప్లస్ H2O ప్లస్ CO2. ఇది మనకి ఇచ్చిన రియాక్షన్. సో ఇచ్చిన రియాక్షన్ ప్రకారం ఫస్ట్ మనకి ఏం చెప్పారు? 100 గ్రామ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ తీసుకున్నారు. సో 100 గ్రామ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ తీసుకున్నారు అండ్ హెచ్సిఎల్ 73 గ్రామ్స్ తీసుకున్నారు. సో 73 గ్రామ్స్ ఎలా రాసుకోవచ్చు? 2 హెచ్సిఎల్ 73 అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ 2 × 36.5 గ్రామ్స్ అన్నమాట. సో ఎందుకంటే ఇక్కడ 2 మోల్స్ కన్స్యూమ్ అయితేనే మనకి రియాక్షన్ లో పార్టిసిపేట్ చేసింది కాబట్టి. సో తీసుకుంటే మనకి ఏంటి ఇచ్చారు? వాటర్ 18 గ్రామ్స్ ఆఫ్ వాటర్ వచ్చిందని చెప్పారు. ఎంత వచ్చింది? 18 గ్రామ్స్ ఆఫ్ వాటర్. ఓకేనా? సో నెక్స్ట్ దాంట్లో ఏంటి ఇచ్చారు? ఇఫ్ 300 గ్రామ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అండ్ 146 గ్రామ్స్ ఆఫ్ హెచ్సిఎల్ అన్నారు. సో 146 హెచ్సిఎల్ అంటే ఏంటి? 2 టైమ్స్ ఆఫ్ 73 అంటే స్టార్టింగ్ ఇచ్చిన దానికన్నా డబల్ అన్నమాట. సో 2 టైమ్స్ ఆఫ్ 73 గ్రామ్స్ ఆఫ్ హెచ్సిఎల్ తీసుకుంటే మనకి జనరల్ గా దీనికి ట్వైస్ చేసాం కాబట్టి కాల్షియం కార్బోనేట్ కూడా ట్వైస్ అంటే ఇది కూడా ఒక 200 గ్రామ్స్. ఓకేనా? 200 గ్రామ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ తో 2 టైమ్స్ హెచ్సిఎల్ 2 మోల్స్ ఆఫ్ హెచ్సిఎల్ మనకి రియాక్షన్ లో జరిగితే మనకి ఇక్కడ కూడా 2 టైమ్స్ ఆఫ్ రియాక్షన్ అంటే 18 × 36 గ్రామ్స్ ఆఫ్ H2O అనేది వస్తుంది అన్నమాట. కానీ మన క్వశ్చన్ లో ఏమిచ్చారు? 300 గ్రామ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అని ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఎక్సెస్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఒరిజినల్ రియాక్షన్ ప్రకారం మనకి 100 గ్రామ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ తీసుకుంటే మనకి 73 గ్రామ్స్ ఆఫ్ HCl తో మాత్రమే రియాక్ట్ అయ్యి ప్రొడక్ట్ ఇస్తుంది అన్నమాట. అలాగే ఇక్కడ 200 గ్రామ్స్ తీసుకుంటే మనకి 146 గ్రామ్స్ ఆఫ్ హెచ్సిఎల్ ని కన్స్యూమ్ చేసుకుని మనకి 36 గ్రామ్స్ ఆఫ్ వాటర్ ఇస్తుంది. రిమైనింగ్ 100 గ్రామ్స్ మనకి ఇక్కడ బై ప్రొడక్ట్స్ లో మనకి వస్తాయన్నమాట. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ 36 గ్రామ్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Which of the following are used to detect acidic or basic nature of a solution? ఒక ద్రావణం యొక్క ఆమ్ల లేదా క్షార స్వభావాన్ని గుర్తించుటకు క్రింది వాటిలో దేనిని ఉపయోగిస్తారు? అంటే యాసిడ్ బేసిస్ ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము, వేటిని యూజ్ చేసి ఐడెంటిఫై చేస్తాము అనేది చెప్తున్నారు. సో ఆప్షన్స్ చూడండి. ఫినాఫ్థలిన్ ఇండికేటర్, తెలుగులో కూడా ఫినాఫ్థలిన్, మెటల్స్ లోహములు, యూనివర్సల్ ఇండికేటర్ అంటే సార్వత్రిక సూచిక, ఆల్ ఆఫ్ దీస్ అంటే పైవన్నీ. సో జనరల్ గా మనకు తెలిసింది ఏంటి? ఫినాఫ్థలిన్ ఇండికేటర్ అనేది మనం ఎక్కువగా యాసిడ్ బేస్ ఇండికేటర్ గా యూజ్ చేస్తాం. అలాగే మెటల్స్ తో మనం ఎప్పుడైనా ట్రీట్ చేసినప్పుడు యాసిడ్ ని కానీ బేసిస్ ని కానీ ట్రీట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ జింక్ తీసుకోండి, హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. సో అది కూడా రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తుంది.
యూనివర్సల్ ఇండికేటర్స్ తీసుకుంటే యూనివర్సల్ ఇండికేటర్ అంటే ఏంటంటే మిక్చర్ ఆఫ్ డిఫరెంట్ ఇండికేటర్స్ అన్నమాట సో ఇది కూడా అంటే మనకి ఫినాక్టలినే కాకుండా మిథైల్ ఆరెంజ్ కూడా ఉంటుంది సో చాలా ఇండికేటర్స్ ఉన్నాయి మనకి సో ఇందులో మనకి ఆప్షన్ ఏంటంటే ఆల్ ఆఫ్ ద అబోవ్ అన్నమాట ఆల్ ఆఫ్ దీస్ ఫైవ్ అన్ని ఓకేనా యూనివర్సల్ ఇండికేటర్స్ ఫినాక్టలిన్ ఇండికేటర్స్ అన్ని మనం తీసుకుంటాం ఇక్కడ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి Which of the following metal liberates H2 gas on reaction with NaOH? So, ఇప్పుడే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. So, zinc metal reacts with HCl as well as NaOH to release H2 gas. Okay na? So, క్రింది వాటిలో ఏ లోహము NaOH తో చర్యలోంది H2 వాయువు ని విడుదల చేస్తుంది అంటే ఏ గ్యాస్ రియాక్ట్ అవుతుంది అంటే జింక్ అన్నమాట. सो एला अंटे चूडंडी दानिकि रियाक्षन कूडा उंदी जिंक अनेदी NaOH तो मनकि रियाक्षन लो पार्टिसिपेट चेस्ते Na2 2 मोल्स तीसुकुंटे ZnO2 ओकेना Na2 ZnO2 नि वस्तुंदन्नमाट ओकेना सो इंदुलो दीनितो पाटु मनकि H2 गैस अनेदी रिलीज अवुतुंदन्नमाट ఓకేనా సో ఇందులో మీకు ఆప్షన్ ఏంటి ఇప్పుడు ఆప్షన్ 1 జింక్ అన్నమాట ఓకేనా సోడియం జింకేట్ అంటారు Na2 ZnO2 ని ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంట్ బి యూస్డ్ యాస్ x ఇన్ ద ఈక్వేషన్ గివెన్ బిలో సో ఈ పైన ఇవ్వబడిన చర్యలో ఏ పదార్థమును x గా ఉపయోగించలేము అని అన్నారు సో ఇచ్చిన రియాక్షన్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన రియాక్షన్ ఏంటి యాసిడ్ ప్లస్ x గివ్స్ రైస్ టు salt ప్లస్ CO2 ప్లస్ వాటర్ ఇది మనకి ఇచ్చిన రియాక్షన్ సో యాసిడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ HCl తీసుకోండి ఓకేనా ఇక్కడ ఫస్ట్ x గా ఏం తీసుకోకూడదు అని అన్నారు సో x గా తీసుకునేవి ఏంటి అంటే మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ మెటల్ కార్బోనేట్స్ ఇవి రెండు కూడా యాసిడ్స్ తో రియాక్ట్ అయితే మనకి సాల్ట్స్ ని ఇస్తాయన్నమాట ఓకేనా ఏది ఇవ్వదు అని అడిగారు కాబట్టి మెటల్ హైడ్రాక్సైడ్స్ దీనికి ఈక్వేషన్ చెప్తాను చూడండి సో మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ అంటే NaHCO3 ఓకేనా NaHCO3 ఎప్పుడైనా HCl తో రియాక్ట్ అయితే salt NaCl plus CO2 plus H2O ఇలా మనకి రియాక్షన్ ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ Na2CO3 అంటే సోడియం కార్బోనేట్ మెటల్ కార్బోనేట్స్ లో ఒక ఎగ్జాంపుల్ సోడియం కార్బోనేట్ తీసుకున్నాం సోడియం కార్బోనేట్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది అంటే 2NaCl plus CO2 plus H2O 2 moles of HCl the reaction lo participate chestundi so ivu rendu kuda maniki reactions isthayi kabatti yedi ivvadu ante option vachesi option 4 metal hydroxides ante loha hydroxide anamata okavela question yedi reaction isthundi ani adigithe ganaka both 1 and 2 ani cheppali okay na next question chuddam Enamel is made up with దంతాలపై ఉండే పింగాణి పొర దేనిని కలిగి ఉంటుంది ఓకేనా సో జనరల్ గా ఇది దేనిని కలిగి ఉంటుంది అంటే కాల్షియం ఫాస్ఫేట్ అన్నమాట ఓకేనా కాల్షియం ఫాస్ఫేట్ తో మనకి టూత్ ఎనామెల్ మనకి జనరల్ గా ఉంటుంది ఎనామెల్ అనేది సో అది ఎప్పుడైనా లాస్ అయితే మనకి టూత్ ఎనామెల్ అనేది కాల్షియం ఫాస్ఫేట్ కోటింగ్ తో వస్తుందన్నమాట ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం Next question chudam. What is the pH of the salt formed from weak acid and strong base? Balahinamaina amlam mariyu balamaina kshaaramu nundi erpadina lavanam yokka pH viluva enta untundi. జనరల్ గా యాసిడ్ బేస్ కలిపితే మనకి న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని చెప్తారు అంటే సాల్ట్ ఫామ్ అవుతుందన్నమాట వచ్చే సాల్ట్ కి పిహెచ్ ఎంత ఉంటుంది అని అడిగారు సో ఇక్కడ మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటి అంటే మనం తీసుకున్నది ఏంటి స్ట్రాంగ్ గా వీకా సో ఏం తీసుకుంటున్నాము అనేది చూడాలి ఫస్ట్ స్ట్రాంగ్ యాసిడ్ తీసుకుంటున్నామా లేదా బేస్ తీసుకుంటున్నామా ఎందుకంటే ఇక్కడ మనం స్ట్రాంగ్ బేస్ తీసుకుంటాం కాబట్టి ఆల్రెడీ పిహెచ్ అంటే ఏంటి జనరల్లీ యాసిడ్స్ కి అయితే పిహెచ్ లెస్ దాన్ 7 ఉంటుంది
బేసిస్ కైతే మోర్ దన్ 7 ఉంటుంది మనం ఇక్కడ తీసుకున్నది స్ట్రాంగ్ బేస్ తీసుకున్నాం కాబట్టి మన రియాక్షన్ కూడా బేస్ కుండే పిహెచ్ఏ ఎక్కువగా ఉంటుందన్నమాట సో మనకు వచ్చే పిహెచ్ ఎంత ఉంటుంది అంటే మోర్ దన్ 7 దట్ ఇస్ 9 ఆప్షన్ 2 అన్నమాట ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం హూ అమంగ్ ద ఫాలోయింగ్ డిడ్ నాట్ ప్రపోజ్ అటామిక్ మోడల్ క్రింది వారిలో పరమాణు నమూనాని ప్రతిపాదించని వారు ప్రతిపాదించినా కాదు ప్రతిపాదించని వారు ఓకేనా ఎవరు అంటే ప్లాంక్ ఫస్ట్ ఆప్షన్ ప్లాంక్ సెకండ్ ష్రోడింగర్ బోర్ సోమర్ఫెల్డ్ సో మనకు ఆల్రెడీ ష్రోడింగర్ అటామిక్ మోడల్ ఉంది బోర్ అటామిక్ మోడల్ ఉంది దాన్ని మనకి ఇంకా మోడిఫై చేసి సోమర్ఫెల్డ్ మోడల్ ఉంది బట్ మనకి ప్లాంక్ అటామిక్ మోడల్ మనం మిగిలేదు ఇప్పుడు ఓకే సో ఆప్షన్ ఇస్ ప్లాంక్ అటామిక్ మోడల్ అన్నమాట అతను మనకి అటామిక్ మోడల్ ని ఏమీ ప్రపోజ్ చేయలేదన్నమాట ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ హస్ హైయెస్ట్ వెలాసిటీ అత్యధిక వేగం కలిగిన విద్యుత్ అయస్కాంత తరంగం ఏది జనరల్ గా మనకి చూడంగానే ఫస్ట్ ఏమనిపిస్తుంది అంటే చాలా మంది అన్నిటికీ సేమ్ వెలాసిటీ ఉంటుంది అనుకుంటారు కానీ అన్నిటికీ ఒకటే వెలాసిటీ ఉండదు వేవ్లెంత్ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి వేవ్లెంత్ ని బేస్ చేసుకుని దాని ఫ్రీక్వెన్సీ అండ్ వెలాసిటీ కూడా మనం చెప్పుకుంటాం అన్నమాట సో ఇచ్చిన ఆప్షన్స్ చూడండి వైలెట్ ఉదారంగు గ్రీన్ ఆకుపచ్చ రెడ్ ఎరుపు ఆల్ హావ్ ద సేమ్ వెలాసిటీ అంటే అన్ని ఒకే వేగం కలిగి ఉంటుంది సో మనకు తెలిసింది ఏంటి విబ్జియర్ ఇది అందరికీ తెలిసిందే విబ్జియర్ లో మనకి ఏమవుతుంది లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్ళేటప్పటికి మనకి వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది సో దట్ మనకి అది వెలాసిటీ కూడా ఎక్కువగా ఉంటుంది అంటే స్లోయెస్ట్ మూవింగ్ వైలెట్ అన్నమాట వైలెట్ స్లోయెస్ట్ వెలాసిటీ ఓకే అండ్ హైయెస్ట్ వెలాసిటీ దేనికి ఉంటుంది అంటే ఆర్ ఆర్ మీన్స్ రెడ్ వైలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ విబ్జియర్ ఇది అందరికీ తెలిసిందే కదా సో ఆర్ అంటే రెడ్ సో రెడ్ కి మనకి ఎక్కువ వెలాసిటీ అనేది ఉంటుంది అన్నమాట సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం Which of the following quantum numbers gives information about orientation of the orbitals? Okay, క్రింది వానిలో ఏ క్వాంటం సంఖ్య ఆర్బిటాల్ల ప్రాదేశిక ద్విన్యాసం గురించి తెలియజేస్తుంది సో ఆప్షన్స్ చూడండి ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ప్రధాన క్వాంటం సంఖ్య యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్ కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ అయస్కాంత క్వాంటం సంఖ్య స్పిన్ క్వాంటం నెంబర్ స్పిన్ క్వాంటం సంఖ్య సో మొదటగా మనకి తెలిసింది ఏంటంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఎప్పుడు దేని గురించి చెప్తుంది సైజ్ ఆఫ్ ద ఆర్బిటల్ సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిటల్స్ గురించి చెప్తుంది అన్నమాట ఓకేనా యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్ ఎల్ అజిముతల్ క్వాంటం నెంబర్ అని కూడా చెప్తాం కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య సో ఆర్బిటల్ మొమెంటం క్వాంటం నెంబర్ ఆర్ యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్ మనకి ఏం చెప్తుంది అంటే జనరల్ గా ఇది యాంగులర్ కాదు ఆర్బిటల్ అని ఇవ్వాలి ఓకే సో ఇది ఏం చెప్తుంది అంటే షేప్ ఆఫ్ ద ఆర్బిటల్స్ చెప్తుంది మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ మాత్రమే మనకి ఓరియంటేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట ఓకే స్పిన్ క్వాంటం నెంబర్ అనేది స్పిన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకేనా నెక్స్ట్ The electronic configuration of element S is S ane moolakam yokka electron vinyasam enta so S ante enti sulfur so sulfur atomic number enta maniki 16 Z equal to 16 okay na so 16 ante easy ga maniki 16 electrons unnavi first option lo undi clear ga option chusi manam ventane pettesayachu ledu ante meer raaskuntarante raaskovachu 1s2 2s2 2p6 3s2 3p4 అది ఫస్ట్ ఆప్షన్ 1s2 2s2 సారీ ఇది కాదు 1s2 2s2 2p6 3s2 3p4 ఇక్కడ ఆప్షన్ తప్పిచ్చారు ఓకే 2p6 ఇది 2p6 ఇప్పుడు చూడండి ఓకే ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ 1s2 2s2 2p6 3s2 3p4 ఇంకా ఎక్కడ ఆప్షన్ లో కరెక్ట్ లేదు కదా సో ఫస్ట్ ఆప్షన్ లో అది రాంగ్ ఉంది 2p6 సో దట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద మాక్సిమం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్
that can be accommodated in a subshell with angular momentum quantum number L is. L కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య కలిగిన ఉపకక్ష్యలో గరిష్టంగా ఎన్ని ఎలక్ట్రాన్లు ఉండవచ్చు? సో మాక్సిమం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనం జనరల్ గా ఎలా చెప్తాము? సో 2 × 2L + 1, ఓకేనా? సో ఇది మీరు క్లియర్ గా సబ్స్టిట్యూట్ చేసి చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ L ఈక్వల్ టు 0 అంటే s ఆర్బిటల్. సో s ఆర్బిటల్ లో ఇందులో మనం 0 సబ్స్టిట్యూట్ చేయండి, 2 × 2 × 0 + 1 అంటే 2 × 1 = 2. Maximum number of electrons in s orbital is 2. And if, for example, L equal to 1 this quantity, that means p orbital. So p orbital lo maximum n untai 2 × 2 × 1 + 1 = 2 × 2 + 1 = 3. So 6. P orbital lo maximum number of electrons n untai 6 untai anamata. Okay na? So next, for example, L equal to 2 this quantity, d orbital. D orbital ఎన్ని ఉంటాయి? 2 × 2 + 1 అంటే 2 × 4 + 1 = 5, దట్ ఈక్వల్ టు 10. సో మనకి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. సో 2 × 2L + 1 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ అ నాన్ మెటల్? క్రింది వాటిలో అలోహంను గుర్తించండి. ఆప్షన్స్ పొటాషియం, క్లోరిన్, సిలికాన్ అండ్ సోడియం. సో మనకు అందరికీ తెలుసు ఆల్రెడీ పొటాషియం ఈజ్ ఎలిమెంట్, ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్, ఆల్కలి మెటల్ అని చెప్తారు. క్లోరిన్ ఈజ్ అ నాన్ మెటల్ బికాస్ ఇట్ బిలాంగ్స్ టు 7th గ్రూప్ అండ్ ఇట్ ఈస్ సెడ్ టు బి హాలోజన్. ఇట్స్ అ గ్యాస్ క్లోరిన్ అనేది, ఓకేనా? సిలికాన్ ఈజ్ అ మెటలాయిడ్, నాట్ అ మెటల్ ఆర్ నాన్ మెటల్, మెటలాయిడ్ అని చెప్తారు. ఎందుకంటే సిలికాన్ కి మెటల్ కి నాన్ మెటల్ కి ఉండే అన్ని ప్రాపర్టీస్, రెండు ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి సిలికాన్ ని మెటలాయిడ్ అని చెప్తారు. ఓకే, నెక్స్ట్ సోడియం. సోడియం కూడా మనకేంటి, ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్ అనమాట. సో ఆప్షన్ ఈస్ క్లోరిన్. వెరాస్ పొటాషియం అండ్ సోడియం ఆర్ ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్, దే ఆర్ సెడ్ టు బి ఆల్కలీ మెటల్స్. సో నాన్ మెటల్ ఏదంటే క్లోరిన్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Which of the following periodic classifications is not based on the atomic weights of elements? క్రింది వాటిలో మూలకాల పరమాణు భారము పరిగణనలోకి తీసుకుని మూలకాల తీసుకొని నాట్ తీసుకుని మూలకాల వర్గీకరణ ఏది అని అడిగారు. సో ఆప్షన్స్ చూడండి, డాబర్నియర్ లాస్ ఆఫ్ ట్రయల్స్, నెక్స్ట్ న్యూలెన్స్ లాస్ ఆఫ్ ఆక్టేవ్స్, మెండెలీవ్స్ పీరియాడిక్ టేబుల్, మోడర్న్ పీరియాడిక్ టేబుల్. సో ఇందులో మనకి ఫస్ట్ 3 ఆప్షన్స్ కూడా అటామిక్ వెయిట్స్ ని బేస్ చేసుకునే చెప్పారన్నమాట. పరమాణు భారంని మనని మనకు పరిగణనలోకి తీసుకుని చెప్పారు. డాబర్నియర్ లా గానీ, న్యూలెన్స్ లో గానీ, మనకి ఎలక్ట్రాన్స్ ఆటమ్స్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుందని గానీ అటామిక్ వెయిట్స్ ని బేస్ చేసుకుని చెప్పారు. అలాగే మెండెలీవ్స్ తీసుకున్న ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఆటమ్స్ అన్ని కూడా మనకి అటామిక్ వెయిట్స్ ని బేస్ చేసుకునే చెప్పారనమాట. సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్, ఎందుకంటే ఇది అటామిక్ వెయిట్ కన్నా అటామిక్ నంబర్ ఇస్ మెయిన్ క్యారెక్టరిస్టిక్ అని చెప్పారనమాట. అంటే పరమాణు సంఖ్య మనకి మొదట ముఖ్యము అని చెప్పారనమాట. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట, ఆధునిక ఆవర్తన పట్టిక. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. An element with atomic number 14 has a valency of, చూడగానే చెప్పేసేయచ్చు, 14 పరమాణు సంఖ్య కలిగిన మూలకం యొక్క వాలెన్సీ. సో వాలెన్సీ అనగానే మనకి ఇచ్చిన నంబర్ 14 కాబట్టి 10 + 4, 10 అంటే నియాన్, స్టేబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్. సో పక్కన ఇంకెంత ఉంది, 4 ఉంది. సో ఆప్షన్ 4 ఇలా మనం చెప్పొచ్చు అనమాట. లేదా మనం థియరీ ప్రకారం రాసుకోవాలి అనుకుంటే 14 అటామిక్ నెంబర్ దేనిదమ్మా, సిలికాన్ ది. కాన్ఫిగరేషన్ ఎలా రాస్తారు, 1s2 2s2 2p6 3s2 3p2. సో అవుట్ మోస్ట్ షెల్ 3s2 3p2 లో ఉండే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని మనం ఇక్కడ వాలెన్స్ ఎలక్ట్రాన్స్ యాజ్ వెల్ యాజ్ అది వాలెన్సీగా కూడా చెప్తాం అనమాట. ఎన్ని బాండ్స్ ఫామ్ చేయగలదు అనేది ఇక్కడ వాలెన్సీ అనమాట. సో షార్ట్ కట్ లో ఇలా కూడా చెప్పొచ్చు. సో లేదంటే కాన్ఫిగరేషన్ రాసుకున్నా మీరు చూడొచ్చు. సో ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3
4. Okay, next. What is the family name of 7th A group elements? 7th A group moolakala yokka kutumba naamamu emiti? Options chudandi. Alkali earth metals, kshara mrutika lohalu, alkali metals, kshara lohalu, chalcogens and halogens. So alkaline earth metals ante adi second A group anamata. Second A group elements annitini kuda alkaline earth metals ani cheptaru. ఆల్కలి మెటల్స్ అంటే మనకి ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నమాట ఆల్కలి మెటల్స్. ఓకేనా? చాల్కోజన్స్ అంటే ఆక్సిజన్ ఫ్యామిలీ, సిక్స్త్ గ్రూప్ ఎలిమెంట్స్ అని చెప్పుకోవచ్చు, లేదా సిక్స్టీన్త్ గ్రూప్. చాల్కోజన్స్ ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం, సో ఆల్ దీస్ ఆర్ చాల్కోజన్స్ అన్నమాట. సో మిగిలింది ఏంటమ్మా? హాలోజన్స్. సో సెవెంత్ ఇయర్ గ్రూప్ అన్నింటినీ కూడా ఏమంటారు అంటే హాలోజన్స్ అని చెప్తారు. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ టైప్ ఆఫ్ బాండ్ ఇస్ ఫార్మ్ డ్యూ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ టూ డిసిమిలర్ ఆటమ్స్? ఓకే, రెండు వేర్వేరు పరమాణువుల మధ్య ఎలక్ట్రాన్ మార్పిడి వలన ఏ రకమైన బంధం ఏర్పడుతుంది? సో క్లియర్ గా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనగానే మనకు గుర్తొచ్చేది అయానిక్ బాండ్, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయితే కోవలెంట్ బాండ్. సో క్లియర్లీ ఆన్సర్ అయానిక్ బాండ్. బట్ ఇక్కడ ఆప్షన్స్ చూడండి, ఎలక్ట్రోవాలెంట్ బాండ్, ఎలక్ట్రోస్టాటిక్ బాండ్, స్థిర విద్యుత్ బంధము, అయానిక్ బంధము, అయానిక్ బాండ్ అండ్ పైవన్నీ. సో అయానిక్ బాండ్ అని మనము ఎలక్ట్రో వాలెంట్ బాండ్ అని చెప్పొచ్చు, ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ అని చెప్పొచ్చు. సో ఆప్షన్ ఏమవుతుంది అంటే ఆల్ ఆఫ్ దీస్, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరిగితే దీన్ని అయానిక్ బాండ్ అంటారు. అయానిక్ బాండ్ కి ఇంకా ఏమున్నాయి నేమ్స్ అంటే ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రో వాలెంట్ బాండ్. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ ద మెల్టింగ్ పాయింట్స్ ఆఫ్ అయానిక్, పోలార్ కోవలెంట్ అండ్ నాన్ పోలార్ కోవలెంట్ కాంపౌండ్స్? క్రింది వాటిలో అయానిక, ధ్రువ సంయోజనీయ మరియు అధ్రువ సంయోజనీయ పదార్థాల యొక్క ద్రవీభవన స్థానాల మధ్య సంబంధాన్ని సరిగ్గా సూచించినది ఏది అని అడిగారు. అంటే మనకి ఇక్కడ అయానిక్ బాండ్స్, పోలార్ కోవలెంట్ బాండ్స్, కోవలెంట్ బాండ్స్ మనకు తెలిసింది. అయానిక్ బాండ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి బికాస్ ఆఫ్ ద ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్స్ అని చెప్పుకోవచ్చు. సో అయానిక్ బాండ్ కి ఎక్కువ స్ట్రాంగ్ నేచర్ ఉంటుంది కాబట్టి అక్కడ బాండ్స్ బ్రేక్ చేయాలి అంటే మనకి చాలా ఎక్కువ, ఐ మీన్ మెల్టింగ్ పాయింట్స్ చాలా ఎక్కువ కావాలన్నమాట. మెల్ట్ అవ్వాలంటే మనకి బాండ్ బ్రేక్ అవ్వాలి. ఓకే, సో దానికి మనకి ఎక్కువ టెంపరేచర్ కావాలి కాబట్టి ఫస్ట్ అయానిక్ బాండ్స్ కి హైయర్ మెల్టింగ్ పాయింట్స్ ఉంటాయి. నెక్స్ట్ పోలార్ కోవలెంట్ బాండ్స్, ఆ నెక్స్ట్ కోవలెంట్ బాండ్స్ అన్నమాట. సో ఆప్షన్ ఈస్ 2, అయానిక్ ఇస్ గ్రేటర్ దాన్ పోలార్ కోవలెంట్ ఈస్ గ్రేటర్ దాన్ నాన్ పోలార్ కోవలెంట్ అన్నమాట. ఓకేనా? ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ H2O మాలిక్యూల్? H2O అణువు యొక్క సంకరీకరణం ఏది? ఆప్షన్స్ sp3, sp, sp2, sp3d. సో చూడగానే మనకి 3 ఆటమ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఏ sp sp2 లో పెట్టేయకూడదు. సో వాటర్ తీసుకుంటే మనకి ఎలా ఉంటుంది? H2O ఆక్సిజన్ మీద లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇది జనరల్ గా sp3 హైబ్రిడైజేషన్ లో ఉంటుంది అన్నమాట. సో sp3 హైబ్రిడైజేషన్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? మీథేన్. ఇది మీథేన్ స్ట్రక్చర్. సో దిస్ ఇస్ హైడ్రోజన్, హైడ్రోజన్, హైడ్రోజన్ అండ్ దిస్ ఇస్ ఆల్సో హైడ్రోజన్. టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకేనా? 109 degrees 28 minutes బాండ్ యాంగిల్ కూడా ఉంటుంది. బట్ ఆక్సిజన్ కి వచ్చేటప్పటికి sp3 హైబ్రిడైజేషన్ ఉన్నా కూడా దీని స్ట్రక్చర్ బెంట్ స్ట్రక్చర్ అని చెప్తాం, లేదు అంటే యాంగులర్ అని చెప్తారు. ఓకేనా? లేదంటే వి షేప్ అని చెప్తూ ఉంటారు. అండ్ బాండ్ యాంగిల్ కూడా డిక్రీజ్ అవుతుంది అనమాట, 104 degrees 35 minutes ఉంటుంది అనమాట. సో ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ లోన్ పేర్స్ ఆన్ ఆక్సిజన్ ఆటమ్. సో ద హైబ్రిడైజేషన్ ఆఫ్ వాటర్ ఈస్ sp3. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ థియరీస్ ఎక్స్ప్లెయిన్డ్ బోత్ షేప్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద బాండ్ ఇన్ కోవలెంట్ కాంపౌండ్స్? సంయోజనీయ పదార్థాల యొక్క ఆకృతులు మరియు
బంధ శక్తుల గురించి వివరించే సిద్ధాంతం ఏది? సో ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వాలెన్సీ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ వన్ వాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పెయిర్ రిపల్షన్ థియరీ, థర్డ్ ఆప్షన్ వాలెన్స్ బాండ్ థియరీ, వాలెన్సీ బంధ సిద్ధాంతం, ఫోర్త్ ఆప్షన్ ఆల్ ఆఫ్ దెం పైవన్ని. సో క్లియర్లీ వాలెన్స్ బాండ్ థియరీ, ఎందుకంటే ఎలక్ట్రానిక్ థియరీ అంతా కూడా నేచర్ ఆఫ్ ద బాండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, వాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పెయిర్ థియరీ బాండ్ యాంగిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో వాలెన్స్ బాండ్ థియరీ మనకి షేప్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద బాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఆప్షన్ 3 వాలెన్స్ బాండ్ థియరీ, వాలెన్సీ బంధ సిద్ధాంతం ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. Highest abundant metal in earth crust is భూపటలంలో అత్యధికంగా లభించే లోహం ఏది? సో మనకు అత్యధికంగా లభించేది ఏంటి అంటే అల్యూమినియం అన్నమాట. అల్యూమినియం, ఐరన్ మనకి ఎక్కువగా భూమిలో లభించే లోహాలు. ఓకేనా, సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Which of the following is not a sulfide ore? క్రింది వానిలో సల్ఫైడ్ ధాతువు కానిది ఏది అని అడిగారు. ఆప్షన్స్ పైరోలిసైట్, గెలినా, సినబార్, కాపర్ ఐరన్ పైరెట్స్. ఓకేనా, సో పైరోలిసైట్ అనేది కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. ఎందుకంటే ఇది పైరోలిసైట్ అంటే MnO2 మాంగనీస్ డయాక్సైడ్ అన్నమాట, అది ఓర్ ఆఫ్ మాంగనీస్ అన్నమాట. అండ్ గెలినా, సినబార్ అండ్ కాపర్ ఐరన్ పైరెట్స్ ఇవన్నీ కూడా సల్ఫైడ్ ఓర్సే. ఓకేనా, మెర్క్యూరీ ఓర్ ఒకటి, నెక్స్ట్ కాపర్ ఐరన్ ఇవన్నీ కూడా మనకి సల్ఫైడ్ ఓర్సే అన్నమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా, పైరోలిసైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Next question. Which of the following ores undergoes roasting? ఏ ధాతువు భర్జనంలో పాల్గొనను? ఆప్షన్స్ చూడండి, కార్బోనేట్ ఓర్స్ కార్బోనేట్ ధాతువు, ఆక్సైడ్ ఓర్స్ ఆక్సైడ్ ధాతువు, సల్ఫైడ్ ఓర్స్ సల్ఫైడ్ ధాతువు, ఆల్ ఆఫ్ దీస్ ఫైవ్ అండి. సో మనకి ఇక్కడ రోస్టింగ్ అనేది ఇన్వాల్వ్ అయ్యేది ఏంటంటే సల్ఫైడ్ ఓర్స్ అన్నమాట. రోస్టింగ్ అంటే ఏంటంటే మనకి హీటింగ్ అట్ హై టెంపరేచర్స్ అంటే ఎక్కువ ఉష్ణోగ్రతల దగ్గర వేడి చేయడం, ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ గాలి లేకుండా హీట్ చేస్తే దాన్ని ఏమంటారంటే రోస్టింగ్ అంటారు. సో సల్ఫైడ్ ఓర్స్ ని రోస్టింగ్ చేస్తే మనకి ఆక్సైడ్ ఓర్స్ వస్తాయన్నమాట. ఓకేనా, సో ఆప్షన్ ఇస్ సల్ఫైడ్ ఓర్స్. ఈవెన్ కార్బోనేట్ ఓర్స్ ని కూడా హీట్ చేస్తాం, వాటిని కూడా హై టెంపరేచర్స్ దగ్గర హీట్ చేస్తే మనకి ఆక్సైడ్ ఓర్స్ ఉంటాయి. కానీ దీన్ని ఏమంటారంటే క్యాల్సినేషన్ అంటారు అన్నమాట. ఓకేనా, దీన్ని ఏమంటారు, క్యాల్సినేషన్ అంటారు. సో మనకి రోస్టింగ్ ఏది జరుగుతుందని అడిగారు కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సల్ఫైడ్ ఓర్స్ అంటే సల్ఫైడ్ ధాతువు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Which of the following metals liberates H2 on reaction with steam but not with cold water? ఓకేనా, సో చల్లని నీటితో చర్యనొందకుండా నీటి ఆవిరితో చర్యనొంది H2 వాయువుని విడుదల చేసే లోహం ఏది? ఇక్కడ మనకి ఆప్షన్స్ చూడండి, PB lead, NA sodium, FE iron and పొటాషియం. కే మీన్స్ పొటాషియం. సో మనకి సోడియం పొటాషియం కూడా హైలీ రియాక్టివే, వాటర్ తో రియాక్ట్ అవుతాయి. ఓకేనా, కోల్డ్ వాటర్ తోనే రియాక్ట్ అవుతాయి, స్టీమ్ తోనే రియాక్ట్ అవుతాయి. సో ఆప్షన్ 3 ఫెర్రస్ అన్నమాట. ఫెర్రస్, జింక్ ఇలాంటివన్నీ కూడా లెస్ రియాక్టివ్ ఎలిమెంట్స్ అన్ని కూడా మనకి స్టీమ్ తో రియాక్ట్ అవుతాయి, బట్ కోల్డ్ వాటర్ తో రియాక్ట్ అవ్వవు అన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The number of sigma and pi bonds in C2H2 molecule is C2H2 అణువులో ఉండే సిగ్మా మరియు పై బంధాల సంఖ్య. ఆప్షన్స్ 3 sigma and 0 pi bonds, 3 sigma మరియు 0 pi bonds, 3 sigma and 2 pi bonds, 2 sigma and 3 pi bonds, 4 sigma and 1 pi bond. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్ట్రక్చర్ తెలియాలి. సో C2H2 అంటే ఎలా ఉంటుంది, 2 కార్బన్స్ ఉన్నాయి. సో ఇలాగే కదా ఉంటాయి, 2 కార్బన్స్ అండ్ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఈచ్ కార్బన్ కి మనకు ఉండేది ఏంటి, ఒక్కొక్క హైడ్రోజన్ మాత్రమే ఉంది. సో మనకి తెలిసింది ఏంటి, కార్బన్ కి బ్యాలెన్సీ 4, అంటే కార్బన్ ఇస్ ఏబుల్ టు ఫార్మ్ 4 బాండ్స్, 4 బాండ్స్ ని ఫార్మ్ చేస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి రిమైనింగ్ 2 బాండ్స్. ఇప్పుడు చూడండి కరెక్ట్ సాటిస్ఫై అవుతుంది కార్బన్.
ఇక్కడ ఫోర్ బాండ్స్ ఉన్నాయి ఓకేనా సో చూడండి ఈ కార్బన్ తీసుకుంటే ఫోర్ బాండ్స్ ఉన్నాయి ఈ కార్బన్ తీసుకుంటే మనకి ఫోర్ బాండ్స్ ఉన్నాయి అన్నమాట ఓకేనా సో ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏమ అడిగారు హౌ మెనీ సిగ్మా అండ్ పై బాండ్స్ అని అడిగారు సో ఈ క్వశ్చన్ ప్రకారం చూడండి సో ఇక్కడ మనకి ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి సో చూడండి ఫస్ట్ ఇది ఒక సిగ్మా బాండ్ ఉంది ఇది ఒక సిగ్మా బాండ్ ఇది ఒక సిగ్మా బాండ్ ఎందుకంటే మనకి ట్రిపుల్ బాండ్ లో ఒక సిగ్మా బాండ్ ఉంటుంది అండ్ 2 పై బాండ్స్ ఉంటాయి అన్నమాట సో మనకి టోటల్ ఎన్ని సిగ్మా బాండ్స్ వచ్చాయి 3 సిగ్మా బాండ్స్ వచ్చాయి అండ్ రిమైనింగ్ ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి 2 పై బాండ్స్ ఉన్నాయి అన్నమాట సో ఆప్షన్ ఎక్కడ ఇచ్చారు 3 సిగ్మా అండ్ 2 పై బాండ్స్ సెకండ్ ఆప్షన్ అన్నమాట సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ కండక్టర్ క్రింది వానిలో విద్యుత్ వాహకం కానిది ఏది ఆప్షన్స్ చూడండి గ్రాఫైట్ కార్బన్ నానో ట్యూబ్స్ డైమండ్ ఆల్ ఆఫ్ దిస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇస్ మీన్ బై కండక్టర్ కండక్టర్ అంటే ఏంటంటే ద సబ్స్టెన్స్ విచ్ కెన్ పాస్ ఎలక్ట్రిసిటీ త్రూ దెం అంటే ఏవైతే విద్యుత్తులు వాటి గుండా ప్రవహింప చేస్తాయో వాటిని మనం ఏమని చెప్తారు అంటే విద్యుత్ వాహకాలని చెప్తాం అన్నమాట సో మనకి బాగా తెలుసు కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ చెప్పుకునేటప్పుడు చెప్తాము అలోట్రోప్స్ లో గ్రాఫైట్ నెక్స్ట్ డైమండ్ నానో ట్యూబ్స్ ఇవన్నీ చెప్పుకుంటాం ఇందులో గ్రాఫైట్ నానో ట్యూబ్స్ అనేవి వెరీ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఓకేనా డైమండ్ మాత్రమే మనకి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు ఎందుకంటే డైమండ్ లో మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవన్నమాట ఓకే సో అందుకే డైమండ్ అనేది బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఓకేనా డైమండ్ అనేది విద్యుత్తుని దాని గుండా ప్రవహింప చేయలేదు ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ క్రింది వానిలో అసంతృప్త హైడ్రోకార్బన్లు ఏవి ఆప్షన్స్ చూడండి బ్యూటేన్ బ్యూటైన్ ఐసోబ్యూటేన్ అండ్ సైక్లోబ్యూటేన్ సో ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు సింపుల్ గా అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే మనకి ఏముండాలి డబుల్ బాండ్స్ అండ్ ట్రిపుల్ బాండ్స్ ఉంటే వాటిని అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటారు డబుల్ బాండ్స్ కి నేమ్ ఏమొస్తుంది ఎండింగ్ లో ఐయుపాక్ నామినిక్లేచర్ రాసేటప్పుడు ఈన్ అని వస్తుంది అదే ట్రిపుల్ బాండ్ అయితే ఐన్ వస్తుంది ఈ రెండింటినే మనం అన్సాచురేటెడ్ అంటారు సో ఆప్షన్స్ లో క్లియర్ గా ఐన్ వచ్చింది సెకండ్ ఆప్షన్ లో కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అన్నమాట బ్యూటైన్ ఓకేనా అది మనకి ఆల్కైల్ అన్సాచురేటెడ్ కాంపౌండ్ అన్నమాట ఓకేనా ఆప్షన్ 2 నెక్స్ట్ క్వశ్చన్ వాట్ డస్ ఎన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ డు ఆక్సీకారిణులు ఏమి చేయును ఆప్షన్స్ చూడండి ఇట్ రిడ్యూసెస్ అదర్ సబ్స్టెన్సెస్ అండ్ ఇట్సెల్ఫ్ అండర్గోస్ ఆక్సిడేషన్ అంటే ఇతర పదార్థాలను క్షయకరణం చేసి అవి ఆక్సీకరణానికి గురవుతాయి అన్నమాట ఆప్షన్ 2 ఇట్ రిడ్యూసెస్ అదర్ సబ్స్టెన్సెస్ అండ్ ఇట్సెల్ఫ్ అండర్గోస్ రిడక్షన్ అంటే ఇతర పదార్థాలను క్షయకరణం చెందించి అవి కూడా క్షయకరణానికి గురవుతాయని ఇచ్చారు నెక్స్ట్ ఆప్షన్ 3 ఇట్ ఆక్సిడైజెస్ అదర్ సబ్స్టెన్సెస్ అండ్ ఇట్సెల్ఫ్ అండర్గోస్ ఆక్సిడేషన్ అంటే అవి ఇతర పదార్థాలను ఆక్సీకరణం చెందించి అవి కూడా ఆక్సీకరణానికి గురవుతాయి అన్నమాట ఆప్షన్ 4 ఇట్ ఆక్సిడైజెస్ అదర్ సబ్స్టెన్సెస్ అండ్ ఇట్సెల్ఫ్ అండర్గోస్ రిడక్షన్ అంటే అవి ఇతర పదార్థాలను ఆక్సీకరణం చెందించి అవి క్షయకరణానికి గురవుతాయి అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆక్సీకరణం అంటే ఏంటి క్షయకరణం అంటే ఏంటి వాట్ ఈజ్ మెన్ బై ఆక్సిడేషన్ అండ్ వాట్ ఈజ్ రిడక్షన్ సో రిడక్షన్ అంటే ఏంటి జనరల్ గా యాక్సెప్టింగ్ ఎలక్ట్రాన్స్ అన్నమాట ఆక్సిడేషన్ మీన్స్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ మనకి ఆక్సిడైజింగ్ ఏజెంట్ అన్నారు చూసారా ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏంటంటే అది ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకుని ఓకేనా రిడక్షన్ అవుతుంది అది రిడక్షన్ అంటే క్షయకరణం చెంది ఇతర పదార్థాన్ని ఏం చేస్తుంది అంటే ఆక్సీకరణం చేస్తుంది అదర్ సబ్స్టెన్సెస్ ని ఆక్సిడైజ్ చేస్తుంది అన్నమాట ఓకేనా అంటే ఇట్ ఆక్సిడైజెస్ అదర్ సబ్స్టెన్సెస్ అండ్ ఇట్సెల్ఫ్ అండర్గోస్ రిడక్షన్ అది ఇతర పదార్థాలను ఆక్సీకరణం చెందించి అవి క్షయకరణానికి గురవుతాయి అన్నమాట ఓకేనా సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అన్నమాట థ్యాంక్ యూ స్టూడెంట్స్